శుభ్రతకు సంబంధించిన చిట్కాలు మరిన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముదురు రంగు బట్టలకు గంజి పెట్టేటప్పుడు గంజిలో కొద్దిగా నీలి మందు కలిపితే తెల్ల మచ్చలు పట్టవు. బట్టల మీద కిల్లి మరకలు పోవాలంటే గంట సేపు నాననిచ్చి బ్లీచింగ్ పౌడర్ వేసి రుద్దాలి. మరకలు పడిన ప్లాస్టిక్ డబ్బాలను వంట సోడా జల్లి గోరువెచ్చని నీళ్లతో కడగాలి. డైనింగ్ టేబుల్ పై ఏర్పడ్డ మొండి మరకలకు తడి బట్ట పైన తెల్లటి పేస్ట్ వేసి తుడిస్తే పోతాయి. సెల్ ఫోన్స్ కవర్స్ కి కూడా కొద్దిగా టూత్ పేస్ట్ రాసి పొడిగుడ్డ పెట్టి తుడిస్తే కొత్త వాటిలా మెరుస్తాయి. నీళ్ళ తొట్టి రమ్ములల్లో పాచి తొలగాలంటే బోరింగ్ పౌడర్తో గానీ బ్లీచింగ్ పౌడర్తో గానీ రుద్దాలి. బట్టలపై లిప్స్టిక్ మరకలు అయితే టూత్ పేస్ట్తో రుద్ది ఉతికితే పోతుంది. రెండు చుక్కల నిమ్మరసం వంట సోడా మిశ్రమంతో బ్రష్ చేస్తే దంతాలు తెల్లగా మెరుస్తుంటాయి. చేతి కంటిన ఉల్లిపాయ వాసన పోవాలంటే కొద్దిగా ఆవపిండితో రుద్దుకోవాలి. చేతి గొల్లల్లో బ్యాక్టీరియా చేరకుండా ఉండాలంటే వారానికి ఒకసారి గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక స్పూన్ వంట సోడా వేసి అందులో కాసేపు ఉంచాలి. స్కెచ్ లేదా బాల్ పెన్ మరకలు దుస్తుల మీద పోవాలంటే నెయిల్ పాలిష్ రిమూవర్తో 2-3 సార్లు రుద్దితే పోతుంది. టూత్ బ్రష్ను వారానికి ఒకసారి గోరువెచ్చటి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి ఉంచితే బ్రష్లో చేరిన బ్యాక్టీరియా పోతుంది. వాటర్ బాటిల్స్ని శుభ్రం చేసేటప్పుడు 2 చుక్కల నిమ్మరసం చెంచా వంట సోడా చిటికెడు ఉప్పు వేసిన నీళ్లతో బ్రష్ చేయాలి. నేల మీద నూనె వలికినప్పుడు దాని మీద కొద్దిగా గోధుమ పిండి జల్లాలి. 10 నిమిషాల తర్వాత ఆ పిండిని తుడిచేసి పొడి గుడ్డతో తుడిస్తే జిడ్డు సమస్య ఉండదు. మగ్గు నీళ్ళల్లో 2 చెంచాల వంట సోడా 2 చెంచాల ఉప్పు కలిపి ఆ మిశ్రమంతో కిడికి అద్దాలు తుడిస్తే మరకలు పోతాయి, కొత్త వాటిలో మెరుస్తాయి. చెక్కతో చేసిన వంట సామాగ్రి వాసన రాకుండా ఉండాలంటే వెనిగర్ కలిపిన నీళ్ళల్లో 10 నిమిషాలు ఉంచితే దానికి పట్టిన వాసనలు పోతాయి. పెనం నల్లగా తయారైతే దాని మీద సబ్బు నీళ్లు పోసి సన్నటి సెగ మీద ఉంచి చల్లారాక రుద్దితే శుభ్రపడుతుంది. రాగి సామాగ్రి మీద నిమ్మరసం జల్లి ఉప్పుతో రుద్దితే కొత్త వాటిలా మెరిసిపోతాయి. శుభ్రతకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.